ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం అత్యంత శక్తివంతమైన 100% ఫలితాన్నిచ్చే ఒక మంత్రాన్ని, ఒక క్రియను తెలుసుకుందాం. మీరు ఈ ఉపాయం చేయడం మీకు అత్యంత లాభాన్ని, మీ జీవితంలో కష్టాలు, నష్టాలు, సమస్యలు, భయంకరమైన సమస్యలు, భయంకరమైన అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా అది భయంకరం ఇక దానిని మనం బయటపడలేము అనుకున్న సమస్య నుంచి కూడా మీరు బయటపడవచ్చు. ఇది చాలా విశేషమైన శక్తి కలిగిన ఉపాయం. మీరు చూస్తున్నారు పంచముఖ ఆంజనేయ స్వామి ఒక మంత్రాన్ని ఒక తాంత్రిక ప్రక్రియ ద్వారా ఈ చిన్న ఉపాయాన్ని చేసినట్లయితే మీ జీవితంలో భయంకరమైన పరిస్థితులన్నిటి నుంచి కూడా బయటపడతారు, 100% బయటపడతారు. ఈ మంత్రం మనకి స్కంద పురాణంలో ఉంది, చాలా ఉన్నాయి, స్కంద పురాణంలో, శివపురాణంలో చాలా ఉన్నాయి. మనం కాకపోతే ఏంటంటే వాటిని పెద్దగా పట్టించుకో, చేసేవారు చేస్తూ ఉంటారు. మీకు ఈరోజు ఈ తంత్రాన్ని ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఈ మహమ్మారి వచ్చిన తర్వాత వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ఆర్థికపరంగా నలిగిపోయారు. ఎలాంటి స్థితి అంటే జీవితంలో ఇలాంటి భయంకరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది అని కళ్ళు కూడా ఊహించలేదు అని చాలామంది కామెంట్ చేస్తూ వస్తున్నారు. అలాంటి సమస్యలన్నిటి నుండి బయటపడడానికి తేలికైన ఉపాయం, ప్రయత్నపూర్వకంగా చెప్పిన పదార్థము, చెప్పిన విధానంతో చేయండి. మీకు 21 రోజుల్లోనే మార్పును చూస్తారు. అంత శక్తివంతమైన ఉపాయం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. పంచముఖ ఆంజనేయ స్వామి, మనం కష్టాలు వచ్చినప్పుడు, విపరీతమైన ఇబ్బందులు వచ్చినప్పుడు స్వామివారిని ఆరాధిస్తూ ఉంటాం. మీరు ఎవరైతే ఈ స్తోత్రాన్ని పఠించి, చిన్న మంత్రమే, పెద్ద మంత్రమే కాదు, నేను మంత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, ఈ క్రియ చేయండి, ఖచ్చితమైన మార్పు మీరు చూస్తారు. ఈ మంత్రాన్ని ఏ విధంగా తలుచుకోవాలి, ఎలా చేయాలి నేను చూపిస్తాను, ఆ విధంగా చేయండి. మీరు ఎవరైనా సరే నెలసరి ఉన్నవారు చేయమాకండి ఈ మంత్రాన్ని. అలాగే ఆడవారైనా మగవారైనా, కష్టాల్లో ఉన్నవారు ఎవరైనా చేయవచ్చు. ఇక్కడ జాతి, మతము, కులం ఇలాంటివి ఏమీ లేవు. ఎవరికైతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, భయంకరమైన సమస్యలతో బాధపడుతున్నారో వారు మాత్రం, అంటే మీరు చేయగలిగితే ఈ ఉపాయాన్ని చేసి చూడండి. ఎందుకంటే ఇది మనకి పురాణాల్లో కష్టంలో ఉన్నవారు ఎవరైనా సరే ఈ పంచముఖ ఆంజనేయ స్వామి ఈ మంత్రాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా బయటపడతారు, 100% అని చెప్పడం జరిగింది. ప్రయత్నించండి. ముందుగా మీరు ఏం చేస్తారంటే, ఇది ఏ రోజు చేయాలనుమానం ఉంటుంది, మీరు శనివారం నాడు కానీ మంగళవారం నాడు మొదలుపెట్టవచ్చు. 21 రోజులు చేస్తే 21 రోజుల్లోనే మార్పు కనిపిస్తుంది. నేను ఇందులో 2 విధానాలు చెప్తాను, 2 ఉపాయాలు చెప్తాను, 2 కూడా శ్రద్ధగా వినండి, స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఈ మంత్రాన్ని చేసే ముందు కావలసిన పదార్థాలు ఏంటంటే, కొంచెం నల్ల నువ్వులు కావాలి, అలాగే బార్లీ గింజలు కావాలి, అలాగే సాంబ్రాణి, మనం దుబ్బ వేస్తుంటాం కదా సాంబ్రాణి కావాలి. నేను ఎలా చేయాలో చూపిస్తాను. మీరు కొద్దిగా నల్ల నువ్వులు తీసుకోండి, కొద్దిగా బార్లీ గింజలు, నేను చూపిస్తాను, బార్లీ గింజలు, కొద్దిగా నువ్వులు, అలాగే కొద్దిగా సాంబ్రాణి, ఇదిగోండి, ఇలా మీ చేతితో పట్టుకోండి. పట్టుకొని దీనికి బార్లీ గింజలు మాత్రమే వాడాలి, బియ్యపు గింజలు వాడకూడదు గుర్తుంచుకోండి. చేతితో పట్టుకోండి, చేతితో పట్టుకొని ఈ మంత్రాన్ని మీరు ఒక 21 సార్లు అనుకోండి, 11 సార్లు అనుకోవచ్చు, 21 సార్లు అనుకోవచ్చు. ఈ మంత్రాన్ని
మీరు ఈ చేతితో పట్టుకున్న తర్వాత మాత్రమే అనుకోవాలి. వీటితో పాటు మీరు ఏం చేయాలంటే వీటితో పాటు కొద్దిగా ఆవు నెయ్యిని దీంట్లో వేసుకోండి, చేతిలో వేసుకోండి. ఇలా కొద్దిగా వేసి చేతి పట్టుకోండి. ఇప్పుడు ఈ మంత్రాన్ని మనసులో, అంటే మీ మనసులో 21 సార్లు అనుకోండి. ఈ మంత్రం వచ్చేసి ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రు సంహారణాయ సర్వరోగహరాయ సర్వవశీకరణాయ రామదూతాయ స్వాహ. మరొకసారి చెప్తాను, నేను ఈ మంత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రు సంహారణాయ సర్వరోగహరాయ సర్వవశీకరణాయ రామదూతాయ స్వాహ. ఇది మీరు 21 సార్లు అనుకొని మీ చేతిలో ఉన్న గింజల్ని మీరు చక్కగా బొగ్గులు కాల్చి కానీ, లేదంటే కొబ్బరి పీచు కానీ, లేదంటే కొబ్బరి చిప్ప కానీ, మీకు ఆవు పిడక ఉన్నా ఆవు పిడక కానీ, ఆవు పిడక కూడా లేదనుకోండి, కర్పూరం తీసుకోండి. కర్పూరం ప్లేట్లో వేసి దానిలో వేసి వెలిగించండి. ఈ మంత్రాన్ని మీరు చేతితో పట్టుకొని 21 సార్లు అనుకోవాలి. ఈ మంత్రం మనసులో అనుకోవడం వల్ల ఎటువంటి సమస్యలైనా, రోగాలైనా, కష్టాలైనా, అనారోగ్య సమస్యలైనా, ఏదైనా సరే, అంటే దుఃఖాలు, అడ్డంకులు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. 21 రోజులు మీరు ఇలా చేస్తే మీ జీవితంలో విశేషమైన మార్పు వస్తుంది. నెలసరి ఉన్నవారు చేయమాకండి, నెలసరి అయిపోయిన తర్వాత చేయండి. ఇది మొదటి విధానం. రెండో విధానం చెప్తాను. ఒక్క నిమిషం దీని పక్కన పెడదాం. ఈ రెండో విధానం ఏంటంటే, నేను చాలా కష్టపడుతున్నాను గురువుగారు, ఉద్యోగం రావడం లేదు, వ్యాపారం సాగడం లేదు, ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా బతిమలు ఆడుకోవాల్సి వస్తుంది, కష్టాలు విపరీతంగా ఉంటున్నాయి. ఆ కష్టాలు మేము వారి కాళ్ళు పట్టుకున్నా చేతులు పట్టుకున్నా వాడు మా మాట వినటం లేదు, అప్పులు పాలైపోయాం, బయటపడలేకపోతున్నాం, కుటుంబ భారంగా ఉంది, భార్యాభర్తల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి, అప్పుడు మేమేం చేయాలో తెలియటం లేదు మాకు అన్నప్పుడు ఇదే మంత్రాన్ని మీరు ఈ విధంగా చేయండి. ఈ ఉపాయాన్ని మీరు ఆంజనేయ స్వామి గుడిలో చేయాలి. పంచముఖ ఆంజనేయ స్వామి అయినా, మామూలు ఆంజనేయ స్వామి అయినా, ఎక్కడైనా చేయవచ్చు, ఆంజనేయ స్వామి గుడిలో చేయాలి. చేయవలసింది ఏంటంటే, మీరు మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ, ఉదయమైనా మధ్యాహ్నమైనా సాయంత్రమైనా, మనకి శనగపిండితో తొక్కుడు లడ్డు చేస్తారు, దీన్ని బేసిన్ లడ్డు అంటారు. మీ ఇంట్లో శనగపిండితో చిన్న చిన్న లడ్డూలు తయారు చేయండి, ఒక ఐదు లడ్డూలు తయారు చేయండి శనగపిండివి. దీనిలో ఆవు నెయ్యి వేసి చేయండి, ఆవు నెయ్యి వేసి శనగపిండితో లడ్డూలు చేయండి. మీరు సాయంత్రం 5 గంటలలోపు ఒక 5 రావి ఆకులు తెచ్చుకోండి. 5 రావి ఆకులు తెచ్చుకొని మీరు దేవాలయానికి వెళ్ళండి, దగ్గరలో ఉన్న ఆశ్రమ గుడికి వెళ్ళండి. వెళ్ళి అక్కడ ఈ 5 ఆకుల్లో 5 లడ్డూలు పెట్టండి. పెట్టిన తర్వాత ఈ 5 ఆకులు మధ్యలో ఇలా 5 ఆకులు రౌండ్గా పెట్టండి, ఇలా రౌండ్గా పెట్టండి. మీరు గోధుమ పిండితో ఒక పరిమితి చేయండి. ఈ పరిమితి చేసి ఈ 5 ఆకులు మధ్యలో పెట్టండి, 5 ఆకులు రౌండ్గా పెట్టండి. దీనిలో 2 ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి అక్కడ దేవాలయంలో దీపం వెలిగించండి. చిన్న చిన్న శనగపిండితో పెద్దవి కాదు, చిన్నవైనా చేయవచ్చు. చిన్న లడ్డూలు, శనగపిండి లడ్డూలు చేసి, ఆవు నెయ్యితో చేసి 5 లడ్డూలు కూడా మీరు రావు ఆకుల్లో పెట్టవచ్చు. మేము 5 లడ్డూలు చేయలేమండి, అంత ఖర్చు పెట్టలేమంటే 5 చిన్న లడ్డూలు చేయండి. 5 చిన్న లడ్డూలు చేసి ఇలా 1 రావి ఆకు తీసుకొని ఆ రావి ఆకు మీద ఇలా ప్రమిది పెట్టి, ఇది కూడా గోధుమ పిండితో చేసిన ప్రమిది పెట్టి దీనిలో నువ్వులు నూనె పోసి 2 ఒత్తులు వేసి, తెల్లటి ఒత్తులు వేసి ఈ 5 లడ్డూలని ఇలా ప్రమిది చుట్టూ పెట్టండి. పెట్టి మీరు దీపం వెలిగించండి. ఎక్కడ మీరు చేయవలసింది ఆంజనేయ స్వామి గుడిలో చేయాలి. ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు, నెలసరి ఉన్నవారు మాత్రం చేయకూడదు. మీరు 5 రావాకుల మీద 5 లడ్డూలు పెట్టి మధ్యలో ఈ ప్రమిది పెట్టి చేయటం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది. మీరు ఒక ఆకే ఉంది గురువుగారు, నాకు ఆకులు దొరకడం లేదు గురువుగారు అనేవారు, ఒక్క ఆకు మీద చేయాలనుకుంటే ఇలా కూడా చేయవచ్చు. కానీ 5 ఆకుల మీద చేయటం వల్ల విశేషమైన ఫలితం వస్తుంది. 5 లడ్డూలు చిన్నవి, 5 లడ్డూలు ఇంట్లోనే తయారు చేయాలి. కొని మాత్రం
పెట్టకూడదు. నువ్వులను కూడా మీరు తీసుకువెళ్ళి అక్కడ వెలిగించి మీరు ఎక్కడైతే ఆంజనేయస్వామి దేవాలయం ఉందో అక్కడ కూర్చొని మీరు ఈ మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇది మీరు ఇంటికి తెచ్చుకోకూడదు, గుడిలో పెట్టి వచ్చేయటమే. ఆ గుడిలో ఆ ప్రాంగణంలో పెట్టేసి వచ్చేయండి. ఈ మంత్రాన్ని మీరు 21 సార్లు జపించాలి, గుర్తుంచుకోండి. మీరు ఏ పని అయితే మొదలు పెట్టారో, ఏ పని అయితే అడ్డంకులు వస్తున్నాయో, ఏ పని అయితే అవ్వడం లేదో ఆ పని ఖచ్చితంగా పూర్తవుతుంది. ఉద్యోగ ప్రయత్నం కానీ, వ్యాపార ప్రయత్నం కానీ, వివాహ ప్రయత్నం కానీ, ఎవరినైనా సరే అంటే కష్టాల్లో ఉన్నప్పుడు, మీకు అప్పులు చేసి ఇబ్బంది పడుతున్నప్పుడు కానీ, మీకు రావాల్సిన డబ్బులు రాకుండా ఇబ్బంది పడుతున్నప్పుడు కానీ ఈ ఉపాయాన్ని మంగళవారము శనివారం నాడు చేయండి. మాకు ఇంకా ఎక్కువ కష్టాలు ఉన్నాయంటే ఈ ఉపాయాన్ని మీరు గురువారం నాడు కూడా చేయవచ్చు. ఇది ఈ సమయంలో ఈ విధంగా చేయటం వల్ల, ఈ మంత్రాన్ని అక్కడ జపించడం వల్ల మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది, 100% ఫలితాన్నిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, 100% ఫలితాన్నిస్తుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి. ఎటువంటి సమస్యలైనా, రోగాలైనా, కష్టాలైనా, నష్టాలైనా అన్నీ తొలగిపోతాయి. ఇది మనకి స్కంద పురాణంలో ఉన్న విషయం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. నా విన్నపం ఏంటంటే, నేను చెప్పింది మీకు అర్థం కాలేదనుకోండి, నా దగ్గర ఇది లేదు గురువుగారు, దేంతో చేయవచ్చు అడుగుతూ ఉంటారు, చెప్పిన పదార్థంతోనే చేయండి, లేకపోతే చేయమాకండి. అర్థం కాకపోతే వీడియోని ప్రయత్నం చేయమాకండి, ఎందుకంటే అర్థమైతేనే చేయండి. 1-2 సార్లు చూడండి, అర్థం అవ్వలేదనుకోండి వేరే ఉపాయాన్ని ప్రయత్నించేయండి. ఓకే మిత్రులారా, అనేక రకాల సమస్యల గురించి మీరు అడుగుతూ ఉన్నారు, నేను చెప్తూనే ఉన్నాను. ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి, ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. నేను వీడియో డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ కూడా ఇచ్చాను, అది ఓపెన్ చేయండి. మీకున్న సమస్యకి మీరు ఏదైతే చేయగలుగుతారో దాన్ని మనస్ఫూర్తిగా ప్రయత్నించండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.